మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరిలోని అష్టభుజదేవి ఆలయంలో స్వచ్ఛంద సంస్థల సహకారంతో కల్పవృక్షారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్రావు మరియు పలు స్వచ్ఛంద సంస్థల చైర్మన్లు పాల్గొన్నారు. పదో సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు కల్పవృక్షం అనే కార్యక్రమం శ్రీ పి మురళీధర్రావు గారి సమక్షంలో అష్టభుజ ఆలయంలో శ్రీ అష్టోత్తర శత చుక్కల చాటబుల్ ట్రస్ట్ సహకారంతో మరి సాయికాన్ ఇంజనీరింగ్ వారి సహకారంతో ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ పి మురళీధర్రావు గారు, వ్యవస్థాపక చైర్మన్ గోదావరి మహారతి వారు ఇక్కడ విచ్చేసి, అలాగే చండీ ఉపాసకులు శర్మ గారు కూడా రావడము, అలాగే గోదావరి మహారతి ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి వీరగోపాలరావు గారు, అలాగే గోదావరి మహారతి ఉత్సవ సమితి సభ్యులు కన్వీనర్ సాలికే శ్రీకాంత్ గుప్తా గారు, అలాగే మా ట్రస్ట్ మేనేజర్ వసంత్ కుమార్ గారు, అలాగే మా ట్రస్ట్ వాలంటీర్స్ అందరి సమక్షంలో ఇక్కడ మా యజ్ఞంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క మా యజ్ఞం ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా దేశవ్యాప్తంగా గోదావరి నది తీరాన చేయాలన్న సంకల్పంతో మురళీధర్రావు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ యొక్క కల్పవృక్ష కార్యక్రమం ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఇక్కడ విచ్చేసినందుకు వారికి వారి సభ్యులందరికీ కూడా పేరు పేరున మా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం నమో శ్రీ వెంకటేశాయ.